తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గజమాలోత్సవం రాజవం నుండి ప్రారంభమై అంతర్వేది వరకు అత్యంత వైభవంగా ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ఈ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ ముందుకు రాను. ఈ కార్యక్రమాన్ని ఈ న్యూస్ యాప్ లో చూడవచ్చు. నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా బికోలి మండలం ఎలపిలి గ్రామంలో దళితులపై జరిగిన దాడులను ఖండిస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు ఎలపిలి గ్రామంలో నిజ నిర్ధారణ కమిటీ వేసి దాడులు జరిగిన నా పేరు వెంటపల్లి జాన్ మార్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు జాతీయ అధ్యక్షులైనటువంటి చెన్నయ్య గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇప్పనపాడు ఎల్లపల్లి గ్రామం ఎలడం జరిగింది. మరి ఎల్లపల్లి గ్రామంలో దళితులపై జరిగినటువంటి దాడుల కోసం వెళ్ళి మేము ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ప్రకారంగా మేము వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా దళితులు ఎల్సనాడలో చేస్తున్నటువంటి ఒక సంబరాల్లో మరి ఒక నిండు సోలాలైనటువంటి ఇంటికాడ మరి ఒక రకమైనటువంటి బాంబులు పేల్చడం అక్కడి నుంచి దళితులు గొడవ రావడం జరిగింది. మరి అదేవిధంగా రాజకీయ నాయకులు ఒకటే చెప్తున్నాం, మరి ఏ రాజకీయ నాయకులైనా సరే దళితులను వాడుకుని వదిలేయడం జరుగుతుంది. మరి దళితులు కొట్టుకునే పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఎల్లపల్లిలో జరిగినటువంటి గొడవని మరి త్వరలో అరెస్ట్ చేయాలని, చేయకపోతే మాత్రం రాష్ట్ర మాలమహాడు అంతా కూడా మరి ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎల్లపల్లి గ్రామంలో దళితుల మీద జరిగిన దాడుల విషయంలో ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ మరి దళితులు జరుగుతున్న గొడవలో మరి ఇద్దరికే సమానంగా గొడవ లేకుండా చేయాలి తప్ప ఒక వర్గం అనే మరి నడిపి ఒక వర్గం అయిపో ఉండడం అనేది చాలా తప్పు. మరి ఆ తప్పు సరిదిద్దుకొని తక్షణం వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.